హాయ్. ఎక్కడ పుట్టారు? నా జననం వరంగల్, చదువు అక్కడనే, కానీ హైదరాబాద్కి వచ్చి సుమారు 30 సంవత్సరాలు దాటింది. మీ ఫేమ్ వచ్చింది కదా, ఇంత ఫేమ్ వచ్చింది కదా, ఈ ఫేమ్ వల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుంది? సంతోషం అనిపించింది. నీకు ఏమైనా అవకాశాలు వచ్చాయా సినిమా? మిస్ అయింది, మహేష్ బాబుతో డ్యాన్స్ చేసేది ఉండే మిస్ అయింది. నెక్స్ట్ ఈ నెలలో ఒకవేళ అల్లు అర్జున్ తోటి పిలిస్తే పోతా, షూటింగ్ ఉంది. ఏమైనా చెప్పారా వాళ్ళ నాన్న అల్లు అరవింద్ గారు డేట్ ఇవ్వాల ఇస్తాడు ఒక అరగంట ఛాన్స్, పాట మీదో లేకపోతే యాక్షన్ ఎనీథింగ్. ఏం చదువుకున్నారు? ఇంటర్ 81. జీవితంలో మనిషికి పట్టుదల ఉండాలి, పట్టుదలే ప్రాణం, తెలివే ఊపిరి, తన ప్రవర్తనే నడవడికే ప్రపంచానికి గుర్తింపు. ఇవి నా దగ్గర ఉన్నాయి, అందువల్ల ఈ స్టేజ్కి వచ్చిన. నేను ఒక మాట చెప్తానండి, నాకు డబ్బు మీద కక్కుర్తిలా, నాకు సుమారు 5 కోట్ల మంది జనాలు, మనిషికి ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఆ బిల్డింగ్ కడతా, కానీ సింపుల్గా ఉంటా, ఆ కక్కుర్తి నాకు లేదు. బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారా? ఏహే లేదు అంటూ నా కోరిక సింపుల్. ఇంకోటి మొన్న ఇష్యూ అయింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? ఇగో ఏనుగు పోతూనే ఉంటాయి, కుక్కలు మరుగుతూనే ఉంటాయి, నేను పట్టించుకోను. ఓ చిల్లర నా కొడుకు నా మీద అప్లికేషన్ ఇస్తే 5 నిమిషాలు కూర్చున్నా, నమస్తే కొట్టినా వచ్చినా, వాడిని పరిస్థితి ఏం దొరికినా. ఇప్పుడు ఆ వ్యక్తిది ట్రైన్లలో బిచ్చం పడుకుంటాను. నాతో ఒక ఇంటర్వ్యూకి ఒక ఈవెంట్కి ఒక షూటింగ్ వస్తే 2-3 వేలు దొరికేది, ఎంజాయ్ లైఫ్ చేసిండు, చివరికి నన్ను బ్లేమ్ చేసిండు. వాని పరిస్థితి బద్దులే. ఇక ఎందుకులేండి, మీకు ఎరిగే కావాలని నన్ను అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి కలుస్తా అన్నారంటే కదా? అవునండి, కలుస్తా. అతను లేడు ఇక్కడ జార్ఖండ్లో, అక్కడ ఏదో ఎమ్మెల్యేల కొట్లాట అవుతుంది, అడిగిపోయాడు. ప్రయత్నం చేశారా కలచడానికి? 8 రోజులు ఇవాటికి 10 రోజులు, నా అదృష్టం లేడు. కానీ దొరికినాకనే అతన్ని నా ఫ్రెండు దేవుడిచ్చిన గిఫ్ట్ అతనికి పరిచయం చేసి, అతనికి ఒక ఇల్లు నాకు ఒక ఇల్లు, ఆ తర్వాత నేను పెన్షన్ రాపించుకుంటాను. కలిసి ఏం చేస్తారు? ఇప్పుడు సీఎం గారు కట్టిండు 2 బెడ్రూమ్, మాజీ సీఎం, దాన్ని ఇందిరమ్మ పథకం అని మార్చిండు, అందులో 2 ఇళ్ళు ఇట్రా. ఇతను నా గాడ్ గిఫ్ట్ ఫ్రెండు. భగవంతుడు ఇచ్చిన స్నేహితుడు. జీవితంలో ఇటువంటి స్నేహితులు దొరకడం చాలా కష్టం. అతను ఎంత మంచోడు అంటే, సుమారు 100 పెళ్ళిళ్ళు తన ఇంటి ఖర్చుతో చేసిండు, 100 శవాలను పాతి పెట్టిండు. ఇంత మంచి ఫ్రెండ్ దొరకడం నా కిస్మత్, అదృష్టం. నేను ఒకటే చెప్పేది నా అభిమానులకు మరి దేశ ప్రజలకు, నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది, ఎవడైనా సరే రోడ్డు కానీ థియేటర్ కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఆడిపిల్లని హెరేస్మెంట్ చేసిండు అనుకో, కుర్చీ మడత పెట్టి కొడితే మా నవ్వేడు వాళ్ళు వీళ్ళు ఎందుకు కన్నారా అని అంత ఘోరంగా కొడతా. సంప మినిమం 1 ఇయర్ బెడ్ రెస్ట్ ఆర్ హాస్పిటల్ రెస్ట్ అట్లా కొడతా. అమ్మని ఎంత ఇచ్చారు మీకు? వాస్తవంగా ఇచ్చింది 20,000, నాకు వచ్చింది 10,000. ఇవ్వండి ఇచ్చిండు కదా అని నాక, అది ఒక గుర్తింపు. అంత పెద్ద హిట్ అయింది కదా సాంగ్, దాంతో మీకు 20,000 మాత్రమే ఇచ్చారు. వాళ్ళ తర్వాత ఏమని అడిగారు? నేను పోయినా మహేష్ బాబు గారికి వద్దకు, నిన్న వచ్చిండట, రేపు పోతా మళ్ళీ ఇస్తాడు, ఆ నమ్మకం నాకుంది. మహేష్ బాబుని కలుస్తాను కంపల్సరీ, రేపు పోతా. తారా మీడియా దయచేసి తను ఎంకరేజ్ చేయండి,